ఉత్తర కొరియా దేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఆ దేశ నియంత కిమ్ జోంగ్, ఆయన కుటుంబ సభ్యుల విషయాలు రహస్యంగానే ఉంటాయి. అయితే కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ముందు దాన్ని పరిశీలించేందుకు కూతురుతో వచ్చారు. ఉత్తర కొరియా ప్రభుత్వ నిర్వహణలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కిమ్ ఆయన కూతురు ఫోటోస్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు పిల్లల గురించి బయటకు చెప్పని కిమ్ హఠాత్తుగా కూతురు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జపాన్ ప్రాదేశిక జలాల సమీపంలోకి ఖండాంతర క్షిపణిని నిన్న ప్రయోగించింది ఉత్తర కొరియా. ఈ క్షిపణి ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించొచ్చు. అమెరికా భూభాగాన్ని సైతం తాకగల సామర్థ్యం ఈ క్షిపణికుంది. దాదాపు 69 నిమిషాలు ప్రయాణించి క్షిపణి 6041 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అణ్వాయుధాలను ఉపయోగిస్తూ తమను బెదిరిస్తున్న శత్రువులను ఎదుర్కోవడానికి ఖండాంతర క్షిపణి ప్రయోగించామన్నారు కిమ్.